బూబ్స్ కి అందరం ఎందుకు అట్రాక్ట్ అవుతాం? ఈ అట్రాక్షన్ కేవలం హెటీరోసెక్షువల్ మేల్స్ వరకే వర్తించలేదు. లెస్బియన్స్, గేయ్స్, క్వీర్స్ అందరికీ బూబ్స్ అంటే ఒక ఫ్యాసినేషన్ ఉంది. ఎందుకు, అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు తెలుగు పాయింట్. ముందు ఒక స్టేట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. బ్రెస్ అన్ని షేప్స్ అండ్ సైజెస్లో వస్తాయి. దాదాపు 500 మెమేలియన్ స్పీషీస్ ఈ భూమి మీద ఉన్నాయి. వాటన్నిటికీ టెంపరీ బ్రెస్ ఉంటాయి, బట్ పర్మనెంట్ బ్రెస్ ఉండేది మాత్రం హ్యూమన్స్కి. బ్రెస్ సెక్షువల్ ఆర్గన్స్ కాదా? మగవాళ్ళు షర్ట్ ఇప్పుకొని తిరగొచ్చు, ఆడవాళ్ళు తిరగకూడదా? క్లీవేజ్ చూపిస్తే తప్పేంటి? ఆడవాళ్ళు టైట్ ఫిట్టింగ్ వేసుకుంటే తప్పేంటి? షర్ట్స్ వేసుకుంటే తప్పేంటి? ఇలాంటి క్వశ్చన్స్ అండ్ డిబేట్స్ రైజ్ అవ్వడానికి కారణం కూడా, రూట్ కాజ్ కూడా బూబ్సే. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ వన్ బై వన్ మిగతా వీడియోస్లో ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం. కానీ ఈ వీడియోలో మనం ముఖ్యంగా మగవాళ్ళు అంటే హెటీరోసెక్షువల్ మేల్స్ బూబ్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతామో కొన్ని థీరీస్ అయితే బయట ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అందరికీ సెపరేట్ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. సమ్ వాంటెడ్ టు ప్లే విత్ దెమ్, ఆల్ వాంటెడ్ టు సక్ ఆన్ దెమ్, పీక్ ఆన్ దెమ్. ఈ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే, తెలుగులో చెప్తే చెప్పడానికి నాకు, వినడానికి ఆడియన్స్కి కూడా కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. బట్ ఎనీవే, ఈ థాట్స్కి ఎవల్యూషన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఒక్కసారి మనం యానిమల్ కింగ్డమ్లోకి వెళ్దాం. యానిమల్ స్పీషీస్లో బ్రెస్ యొక్క మెయిన్ రోల్ ఏంటో తెలుసుకుందాం. యానిమల్ స్పీషీస్లో మీరు చూసినట్టయితే, అవి ఆవ్యులేషన్ అప్పుడు, నర్సింగ్ అప్పుడు టెంపరీ బ్రెస్ని డెవలప్ చేసుకుంటాయి. బేసిక్గా యానిమల్ కింగ్డమ్లో బ్రెస్ పర్పస్ ఏంటంటే టు ప్రొడ్యూస్ మిల్క్. మిల్క్ ప్రొడ్యూస్ చేశాక బ్రెస్ డిసప్పియర్ అయిపోతాయి. బట్ ఫీమేల్ హ్యూమన్ స్పీషీస్ కనుక తీసుకుంటే, వాళ్ళకి బ్రెస్ ప్యూబర్టీలో ఫామ్ అవుతాయి, ప్రెగ్నెన్సీలో కాదు. సో ఎవల్యూషనరీలో బ్రెస్ యొక్క పనితీరు ఎక్కడో మార్పు వచ్చింది. కానీ ఎక్కడ, ఏంటది? 1987లో బయాలజిస్ట్ టిమ్ క్యారో 7 థియరీస్ని ఎక్స్ప్లోర్ చేశారు. తల్లులు తమ పిల్లలకి పాలు ఇవ్వడానికి, అదే సమయంలో మల్టీటాస్క్ చేయడానికి బ్రెస్ ఫామ్ అయ్యాయని ఒక థియరీ. బట్ నర్సింగ్ స్టేజ్ అయిపోయాక బ్రెస్ ఎందుకు అలా ఉండిపోతాయో ఆ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ తర్వాత చార్ల్స్ డార్విన్ ఒక ఐడియా ప్రపోజ్ చేశారు. అదే ఐడియాని డెస్మండ్ మోరిస్ 1997లో ది నేకెడ్ ఏప్ అనే బుక్లో ఎక్స్ప్లోర్ చేశారు. అదేంటంటే, బ్రెస్ ఒక సెక్స్ సింబల్గా ఎవాల్వ్ అయ్యాయని. ఆఫ్ కోర్స్, ఎవల్యూషన్ థియరీ ప్రకారం మన ఫీమేల్ ప్రైమేట్స్ ఆవ్యులేషన్ అయ్యేటప్పుడు వాళ్ళ రేర్ ఎండ్ అంటే ముడ్డి స్వెల్ అవుతుంది. మన యాన్సిస్టర్స్ నడవడం స్టార్ట్ చేశాక ఆ సెక్షువల్ ఆర్గన్స్ని స్పాట్ చేయడం కష్టమైపోయింది. మేల్ యాన్సిస్టర్స్కి ఫీమేల్ సెక్షువల్గా మెచ్యూర్ అయిందో లేదో తెలియదు. సో ఎవల్యూషన్లో భాగంగా సీట్లో పెరగాల్సిన ఫ్యాట్ బ్రెస్ట్లో పెరిగాయి అనేది థియరీ. ఆడవాళ్ళ ఛాతి ప్యూబర్టీ అప్పుడు ఎందుకు స్వెల్ అవుతుందో ఈ థియరీ అయితే బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ మెనోపాజ్ అయిన తర్వాత కూడా బ్రెస్ ఎందుకు ఉంటాయంటే ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయదు. ఫీమేల్ బ్రెస్ట్లో మిగతా మ్యామల్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ బ్రెస్ట్ టిష్యూలో ఉండటం వల్ల బ్రెస్ట్కి ఆ రౌండ్ షేప్ అనేది పర్మనెంట్గా వస్తుంది. బట్ హిస్టరీ, సొసైటీ అండ్ కల్చర్లో బ్రెస్ట్కి మాత్రం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉంది. ఆడవాళ్ళకి బ్రెస్ట్ ఉండటం వల్ల వాళ్ళు లిబరేటెడ్గా, ఎంపవర్డ్గా ఫీల్ అవుతారనేది ఒక వాదన. ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉంటుందనేది ఒక థియరీ. హిస్టరీ బుక్స్ అండ్ మైథలాజికల్ ఎపిక్స్ చదివితే ఆ రైటర్స్ అందరూ అప్పటి ఫీమేల్స్ వల్ల ఎన్ని యుద్ధాలు జరిగాయో బాగా వర్ణిస్తారు. ఎంతమంది కొట్టుకు చచ్చారో, ఆల్ బికాస్ ఆఫ్ ఫీమేల్ బ్యూటీ. అండ్ అందులో బ్రెస్ట్కి కూడా ఒక సిగ్నిఫికెంట్ పాత్ర అయితే ఉంది. బట్ వాట్ రియలీ ఈజ్ అట్రాక్టివ్ ఇన్ బ్రెస్ట్? ఇప్పటిదాకా మనం హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, ఎవల్యూషన్ థియరీస్ గురించి మాట్లాడుకున్నాం. హెటీరోసెక్షువల్ మేల్స్కి ఎవల్యూషనరీ ప్రకారంగా, సైకలాజికల్ ప్రకారంగా బ్రెస్ ఎందుకు అట్రాక్టివ్గా కనబడతాయి? ఈ డేటా అంతా రకరకాల రీసెర్చ్ పేపర్స్ చూసి, ఎవల్యూషన్ బయాలజిస్ట్ రాసిన ఆర్టికల్స్ చదివి సేకరించినవి. కొంతమంది ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఏం సజెస్ట్ చేస్తారంటే, కంప్లీట్గా ఫామ్ అయిన బ్రెస్ట్లో ఫ్యాట్ ఉంటుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, సైకలాజికల్గా మెన్ బిగ్గర్ బ్రెస్ట్ని ఉమెన్ హెల్త్కి రిలేట్ చేసుకుంటారు. అంటే తను జెనెటికల్గా బాగుందని, బాగా తింటుందని, హెల్దీగా ఉందని, ఏ ఉమెన్కి అయితే బిగ్గర్ బ్రెస్ట్ ఉంటాయో ఆమె హెల్దీగా ఉందని, ఆ స్త్రీని తను ఇన్సెమినేట్ చేయడానికి టాప్ క్యాండిడేట్గా ఒక మగాడు భావిస్తాడు. ఇన్ సింపుల్ టర్మ్స్, ఫర్ మేటింగ్. ఇది జస్ట్ థియరీయే, బికాస్ సైకలాజికల్ రీజన్స్కి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం అంత ఈజీ కాదు. సెకండ్ థియరీ ఏంటంటే, ఇంటర్ కోర్స్ అప్పుడు ఆడవాళ్ళ నిపుల్స్ని స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళు సెక్షువల్గా అరౌజ్ అవుతారు. వెజైనాని, క్లిటోరిస్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బ్రెయిన్లో ఏ పార్ట్స్ అయితే యాక్టివేట్ అవుతాయో సేమ్ పార్ట్స్ నిపుల్ స్టిమ్యులేషన్ వల్ల యాక్టివేట్ అవుతాయి. సో ఉమెన్ యొక్క సెక్షువల్ పార్ట్నర్ తన బ్రెస్ట్ని టచ్ చేసినా, మసాజ్ చేసినా, బ్రెస్ట్ని సక్ చేసినా, నిప్పుల్స్ని నిబుల్ చేసినా ఫీమేల్ బ్రెయిన్లో ఆక్సిటాసిన్ రిలీజ్ అవుతుంది. ఫర్ స్టార్టర్స్, ఆక్సిటాసిన్ ఈజ్ అ న్యూరో ట్రాన్స్మిటర్, లవ్ హార్మోన్ అని కూడా అంటారు. సో బ్రెస్ట్ని స్టిమ్యులేట్ చేస్తే
ఎవరైతే స్టిమ్యులేట్ చేస్తున్నారో ఆ మనిషితో ఆడవాళ్ళకి ఒక బాండ్ అనేది ఏర్పరిచేలా ఆక్సిటాసిన్ పనిచేస్తుంది, జస్ట్ లైక్ నర్సింగ్ ఏ బేబీ. ఇట్స్ వియర్డ్ రైట్? సేమ్ బ్రెస్, ఒక పక్క బేబీ సక్ చేస్తుంటే ఆడవాళ్ళకి మెటర్నల్ బాండింగ్ ఏర్పరుస్తుంది, ఇంకో పక్క పార్ట్నర్ సక్ చేస్తుంటే సెక్షువల్ బాండింగ్ ఏర్పరుస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ క్రియేషన్. ఇంకో థియరీ ఏంటంటే ఆడవాళ్ళకి పెనిట్రేషన్ కంటే ఫోర్ ప్లే బాగా ఇష్టం, ఫోర్ ప్లేని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోర్ ప్లేలో కీరోల్ ఏ బాడీ పార్ట్ ప్లే చేస్తుందంటే బూబ్స్. సో మగవాళ్ళు ఎవల్యూషనరీ అడ్వాంటేజ్గా ఫోర్ ప్లేలో బూబ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. స్టిమ్యులేట్ చేసి బెస్ట్ ఫోర్ ప్లే ఇవ్వడం వల్ల ఆ స్త్రీని సాటిస్ఫై చేసి తనతో ఎక్కువ కాలం ఉండేలాగా చేయించుకోవాలనేది ఈ ప్రయత్నం. ఈ బిహేవియర్ అవుట్ ఆఫ్ బెడ్రూమ్ కూడా క్యారీ అయిపోయి అట్రాక్ట్ అయిన ప్రతి అమ్మాయి బూబ్స్ని స్టిమ్యులేట్ చేద్దాం అనుకుంటారు. ఫోర్త్ థియరీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ మీడియా. ప్రజెంట్ సిచ్యువేషన్లో వెస్టర్న్ కల్చర్ ప్రపంచంలో ఉన్న ప్రతి కల్చర్స్ని డామినేట్ చేసేసింది. న్యూడిటీ, క్లీవేజ్, ఎక్స్పోజర్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి మనకి ఒక బెనిఫిట్, ఒక డ్రాబ్యాక్ని ఇచ్చింది. ఏంటంటే బూబ్స్ని చూసి, న్యూడిటీని చూసి ఆ బొక్కలే ఎనాటమీకి టెంప్ట్ అయ్యేదేంటి అనుకునే వాళ్ళు, అయ్యా బాబోయ్ బూబ్స్ బూబ్స్, అమ్మో క్లీవేజ్ ఆ క్లిప్పెట్టు, ఆ బిట్టు పెట్టు అని చూసి సొల్లు కరిచేవాళ్ళు. చాలామంది రెండో కేటగిరీలోకి పడతారు, ఆల్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా అండ్ సెక్షువలైజేషన్ ఆఫ్ బాడీ పార్ట్స్. ఫిఫ్త్ థియరీ ఏంటంటే మనకి ఏదైతే కనిపించదో దానిపైన అట్రాక్షన్, ఎంతూజియాజం, యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుంటే మీకు ఖచ్చితంగా తెలుసు ఫస్ట్ టైం న్యూడిటీని ఫిజికల్గా చూసినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ 100th టైం చూసినప్పుడు ఉండదు. సేమ్ థియరీ అప్లైస్ ఫర్ బూబ్స్, నావెల్, థైస్, బట్స్ ఎక్సెట్రా. సిక్స్త్ అండ్ ఆబ్వియస్ థియరీ ఏంటంటే పర్సనల్ ప్రిఫరెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ లైక్ టు సక్ ఆన్ బ్రెస్, చిన్నప్పుడు అమ్మ పాలు తాగినట్టు. మేబీ ఎవల్యూషనరీగా ఆ ఫీలింగ్ మనకి మళ్ళీ కావాలేమో, సో ఇన్స్టింక్టివ్గా మెన్ వాంట్ టు సక్ ఆన్ దెమ్, ప్లే విత్ దెమ్ బికాస్ దే ఆర్ సాఫ్ట్ అండ్ జగల్ దెమ్, అండ్ ఇవన్నీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ కింద వస్తాయి. ఈ థియరీస్లో మీకు ఏ థియరీ బాగా వ్యాలిడ్ అనిపించిందో మా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ కొట్టండి. అండ్ వీడియో చూస్తున్న మగవాళ్ళు బ్రెస్ట్ని చూసి టెంప్ట్ అయిపోయి మాస్టర్బేట్ చేసుకొని ఫ్యాంటసీస్ క్రియేట్ చేసుకొని మీ ప్రీషియస్ స్పెర్మ్స్ని వేస్ట్ చేసుకోవద్దు. అలానే ఎవరైనా క్లీవేజ్ చూపించినా, టెంప్ట్ చేసినా, డోంట్ లేబుల్ దమ్ విత్ వర్డ్స్, డోంట్ ఇండల్జ్ ఇన్ స్కాండలస్ బిహేవియర్. ఏదో మేటు ఉందని కాదు, నో యువర్ సెల్ఫ్ వర్త్, స్పెర్మ్స్ యొక్క వాల్యూ తెలుసుకోండి. జస్ట్ ఈ ఎనాటమీ తెలుసుకోండి, యూ వుడ్ లూస్ ఆల్ ద ఇంట్రెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే గివ్ అస్ అ లైక్, సోసాగా అనిపిస్తే ఖచ్చితంగా డిస్లైక్ ఇవ్వండి. వీ నీడ్ దోస్ స్టాటిస్టిక్స్ ఫర్ ఇంప్రూవింగ్. ధన్యవాదాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యూటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ ద ఛానల్ ఫర్ మోర్. Thank you.